సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ బూత్ అధ్యక్షులు ఆపై స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్నారు. బీజేపీలో ప్రధాని మోదీ, శివాజీ, రాణా ప్రతాప్ లాంటి నాయకుడిని కొనియాడారు. ఇక బూత్ స్థాయి నుంచి బీజేపీని మరింత పటిష్టం చేయాలని సూచించారు. బీజేపీ విజయానికి అందరూ కష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని పాలించే సమర్థవంతమైన నాయకుడు ప్రధాని మోదీ అని మోహన్ యాదవ్ అన్నారు. అయోధ్యలో రామ మందిరం, అరబ్ దేశాల్లో హిందూ దేవాలయాల వైభవం మోడీ వల్లే సాధ్యమైందని చెప్పారు. హమారీ సమాజ్ సమూచి సంస్కృతి కో మజబూత్ కర్తే హువే దునియా కే అందర్ మానవతా కో స్థాపిత కర్తే హువే దునియా కే అందర్ జహాన్ కష్ట హో అభీ తో హమ్నే దేఖా 8 దిన్ పెహలే కీ బాత్ హై, జ్యాదా పురానీ బాత్ భీ నహీ హై, 8 దిన్ భీ నహీ హోంగే. हमारे अपने भारतीय आठ आठ भारतीय कतर के अंदर जिनको फांसी की सजा हो गई थी, बाद में कोर्ट ने उनको आजीवन कारावास दे दिया, लेकिन भारतीय नागरिकों के जीवन पर जरा बाल बराबर भी आंच आए तो फिर हमारे नेता नरेंद्र मोदी कैसे हो सकते हैं? नरेंद्र मोदी ने कहा ये नहीं हो सकता है किसी भारत के भारतवासियों को ना देश के अंदर परेशान होने दूंगा, ना देश के बाहर दुख देने दूंगा. उनने डंके की चोट अपने राजनयिक कूटनयिक सारे संबंधों का युक्ति बुद्धि से उपयोग किया और सम्मान हमारे उन सैनिकों को लाने का प्रयास किया जिसके कारण से 142 करोड़ देशवासियों के मन में आज इस बात का संतोष है. సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.